నమస్కారం టీజీఎన్ వార్తలకు స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు పలు ప్రాంతాల్లో ఘనంగా బోనాల ఉత్సవాలు నిబంధనలను పాటిస్తూ బోనాలు సమర్పించిన భక్తులు పటాన్చెరు మండలం కర్దనూరులో నిర్వహించిన హరితహారం 4000 మొక్కలు నాటిన నాయకులు అధికారులు రామాయంపేట మండలంలో కలకలం సృష్టించిన చిరుత భయాందోళనలో తొనిగండ్ల రైతులు గ్రామస్తులు లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగంలో జోగిని మాత భవిష్యవాణి ద్వారా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఇప్పటివరకు అన్ని అపాయాల నుండి తమ భక్తులను కాపాడారని అదే విధంగా ఈ మహమ్మారి నుండి కూడా తన బిడ్డల్ని రక్షిస్తానని భరోసా ఇచ్చారు తప్పకుండా చేస్తామమ్మా నువ్వు మాత్రం మా పిల్లల్ని జల్లల్ని చిన్న పెద్ద అందర్ని చక్కగా చూడాలమ్మా అందర్ని కూడా మంచిగా చూడాలమ్మా నేను లేనే మీరు లేరు కదా సరేనమ్మా వారికి వెన్నంటే ఉంటే నడిపించుకుంటూ వస్తున్నా కదా సరే ఎవరేమి చేసినా గాని అందర్ని సరిపెట్టుకుంటూ వచ్చే బాధ్యత నాది ఈ కరోనా మహమ్మారి ఏంటి తల్లి ఎన్ని నెలలు అయిపోయింది అంత పేదోళ్ళందరూ మీరు తెచ్చుకున్న రోగాన్ని మీరే పోగొట్టుకునేటంత శక్తి మీ దగ్గర లేదు తల్లి నీ మీదనే భారం మా శక్తి కాదమ్మా నీ మీదనే భారం తల్లి నువ్వే మమ్మలను కాపాడాలే మాకు ఏమీ తెలియదు మీరు చేసుకున్న పాపము రా బాలుడాది మీరు చేసుకున్న పాపం వల్లనే బలైపోతున్నారు అది మీ చేతులనే ఉంది ఎంత దూరం కొట్టుకుంటే అంత దూరం అయిపోతుంది మీరెంత దగ్గరగా వెళ్తే అది అంత దగ్గరగా వస్తుంది సరేనమ్మా సరే పోతాం తల్లి అన్ని దూరం చేసుకుంటాం అన్ని విధాల మేము మమ్మల్ని మేము కాపాడుకుంటాం నువ్వు మాత్రం మా మీద దయ ఉంచి అన్ని సహకరించాలి తల్లి దేశాలలో ఉన్నంత లేదురా ఇక్కడ నా భక్తులు ఉన్నారు నా పూజలు జరుగుతున్నాయి ఆనందంగానే ఉన్నాను నేను కానీ ఇక్కడ లేనంత మరణాలు ఇక్కడ లేవు నేనున్నా కాబట్టి చొల్లబ చూసుకుంటూ వస్తున్నా మీ వెంట ఉంటే నడిపించుకుంటూ వస్తున్నా మీరే చేసుకున్న బాధకి నేనేమి బాధురాలిని కాదురా ఎంత మంది ఉన్నా చూడమ్మా నీ చుట్టుముట్టు వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నీది తల్లి కరోనా మహమ్మారి నుండి మమ్మల్ని చిన్న పెద్ద అందరినీ కాపాడు కుంభం పోసి అవికి శాంతి చేస్తే ఎవరికి ఏమి జరగకుండా చూసుకునే బాధ చాలమ్మా చాలు తల్లి చాలమ్మా ఏం 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 చేయమంటావు ఇంకేం చేయమంటావు చెప్పమ్మా ఇంకేం చేయమంటావు చేస్తాం నా గుడి లోపల యాగం చెయ్యాలి చేస్తాం తప్పకుండా చేస్తాం చండి యాగం చేసి వారికి శాంతి చెయ్యాలి తప్పకుండా చేస్తామమ్మా కలశాభిషేకం చెయ్యాలి తప్పకుండా చేస్తాం తల్లి శక్తుల కుటుంబం పోసి వీటికి ఆరవింపు ఇయ్యాలి సరేనమ్మా సరే తల్లి అన్ని విధాలా చేస్తాం ఈ మహమ్మారి నుండి మమ్మల్ని దూరం చేయాలమ్మా పేదోళ్ళము రోగాలు రాకుండా చూసుకునే బాధ్యత మీ గ్రామ ప్రజలంతా పేదోళ్ళు పిచ్చోళ్ళు చిన్నోళ్ళు పిల్ల జల్ల ఎవ్వరు కూడా డబ్బున్నోళ్ళు కాదమ్మా వాళ్ళని ఎట్లో కాపాడుకోవాలి తల్లి నువ్వు అది మీ లెక్కలరా బాలుడా నా లెక్కల నా పిల్లలందరూ ఒకటే సరేనమ్మా సరే సరేనమ్మా సరే సరే హలో దేశం మొత్తం అల్లాడిపోతుందమ్మా ఏదైనా సమాధానం చెప్పండి అందరూ పరిస్థితి బాగలేదు ఎంతో దూరం దూరం మెయింటైన్ చేసి బోనాలు చేస్తున్నాము ఎంత దూరం ఉంటే అంత మంచిది రా బాలుడా అమ్మా ఏమి కాదు ఎవరికి ఏమి కాదు ఎలాంటి రోగ సంస్థలు రాకుండా చూసుకుంటానని మాటిస్తున్నాను కదా శక్తి తప్పకుండా తప్పకుండా కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇవ్వాలి తల్లి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండు దయచేసి అతనికి ఆశీర్వాదం దేవుడు ఎప్పటికి మయంబడి ఉంటాడని మీకు తెలియదా ఉండి నడిపిస్తున్నాను కాబట్టి తల్లి చల్లగా ఉండి చల్లలైన పనులు చేసేటట్టు నేను ఆజ్ఞిస్తున్నాను మాటిస్తున్నాను ఎలాంటి బాధ లేకుండా చూసుకునే బాధ్యత నాది తల్లి వర్షాలు లేవమ్మా వర్షాలు లేక అంతా అల్లాలిపోతుండ్రు నేను అన్ని విధాల అన్ని అన్ని కాల
కాలాలలో అన్ని ఏవి జరగాలో అవి జరుగుతున్నాయి, కానీ అది మీరు చేసుకున్న పాపం వల్లనే ఉంటుంది రా బాలుడా. రోజులు బోనాలు చేస్తున్నామమ్మా, పోయిన నెల 20 తారీఖు నుంచి ప్రతి రోజు కూడా నీకు బోనాలు అర్పించినాము. ఆషాఢ మాసం మొత్తం కూడా కావాలని, అది చాలా సంవత్సరాల ఒక్కసారి వచ్చింది రా. అవునమ్మా అవునమ్మా, అందుకే నేను శక్తులకు శాంతి చేపించమని కోరుతున్నాను. ఏటా ఏటా చెప్పుకుంటూ వస్తున్నాను, కానీ మీరు తెలుసుకుంటలేరు. తెలుసుకొని అడగేయండి, మాట్లాడే ముందు ఆలోచన చేయండి. ఏమంటా కరోనా వచ్చిందో, నెల్లాళ్ళు బోనాలు చేసామమ్మా, నెల్లాళ్ళు పండగనే మాకు శాంతమైన బాధ. నాకు మాత్రం శాంతమే, కానీ శక్తులకు శాంతి చెయ్యండి. శేరిలింగంపల్లి శాంతినగర్ హుడా ఫేస్ 2లోని రేణుకా ఎల్లమ్మ పోచమ్మ దేవాలయాల్లో బోనాల పండుగ ఘనంగా జరిగింది. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి ఆలయ ధర్మకర్త వెంకటేష్ గౌడ్ బోనం ఎత్తుకుని ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. యావత్తు ప్రజానీకం కరోనా బారి నుండి విముక్తి పొందాలని అమ్మవారిని వేడుకున్నట్లు వెంకటేష్ గౌడ్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ వేణుకుమార్, గ్రామ పెద్దలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం పంట నమోదు కార్యక్రమాన్ని చేపట్టిందని, ఇందుకు రైతులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని వ్యవసాయ విస్తరణ అధికారి రేవతి కోరారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో తిరుగుతూ పంట నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని కొప్పలపల్లి గ్రామంలో పంట నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని, రైతులందరూ సహకరించాలని వ్యవసాయ విస్తరణ అధికారి రేవతి కోరారు. ఈ పంట నమోదు చేయడం వల్ల ప్రతి రైతుకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా అమలు పరచడానికి ప్రణాళికను రూపొందించడం జరుగుతుందని, అంతేకాకుండా ధాన్యం కొనుగోలు విధి విధానాల రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు. రైతుకు మేలు చేసే విధంగా ప్రభుత్వం రూపకల్పన చేస్తోందని వ్యవసాయ విస్తరణ అధికారి రేవతి ఈ సందర్భంగా తెలియజేశారు. కొప్పలపల్లి గ్రామంలో పంటలు వేసిన రైతులు ఏ ఒక్కరు కూడా మిగిలిపోకుండా పంట నమోదు కార్యక్రమం చేసుకోవడానికి మండలంలోని గ్రామంలోని ప్రజా ప్రతినిధులు సహకరించవలసిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కనకమ్మ బాలరెడ్డి, ఉప సర్పంచ్ కొత్తూరు లక్ష్మీ నరసింహులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని అస్తాల్పూర్ క్లస్టర్లోని కొప్పలపల్లి విలేజ్లో పంటల వివరాల నమోదు కార్యక్రమం సోమవారం నుండి మొదలు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క రైతు తమ సర్వే నెంబర్ల వారీగా ఏమేం పంటలు వేసారు, పంట యొక్క రకం, తమ క్లస్టర్ యొక్క ఏఓ దగ్గర వివరాలు నమోదు చేయవలసిందిగా కోరుకుంటున్నాము. గత రాత్రి పొలం వద్ద కట్టేసిన ఆవుపై చిరుత దాడి చేసిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని తొనిగన్న గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్ బాధితులు వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని తొనిగన్ల గ్రామ శివారులో పొలం వద్ద కట్టేసిన ఆవుపై గత రాత్రి చిరుతపులి దాడి చేసి చంపి తినేసింది. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో చిరుతపులుల సంచారం ఎక్కువైంది. ఈ ప్రాంతంలో 50కి పైగా పశువులు చిరుత దాడిలో మృత్యువాత పడ్డాయి. రైతులు పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని చిరుతపుల నుంచి తమను కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమయంలో చిరుతపులి దాడి చేసి గొంతుక దగ్గర పట్టి చంపేసి వెనుక భాగంలో తినేయడం జరిగింది. అది దగ్గర దగ్గర 30-40 ఉంటుంది. సార్, న్యాయం చేయాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాను. రాత్రి సుమారు 7:30 ప్రాంతాన ఇక్కడ ఆవులను తీసుకొచ్చి ఇక్కడ బావి దగ్గర వ్యవసాయ పొలం దగ్గర కట్టేసిండు. రత్నం అనే వ్యవసాయదారుడు చిరుతపులి బావి దగ్గరకు వచ్చి దూడపై ఆవుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి మెడగొంతు పట్టుకొని చంపి బయటకు గుంజుకొచ్చి సగం భాగం చిరుతపులి ఆవును తినడం జరిగింది. ఉదయాన్నే అతను వచ్చి చెప్పగానే సర్పంచ్, నేను ఇక్కడికి వచ్చి చూసినాము, చూసి అధికారులకు సమాచారం ఇచ్చినాం. ఇప్పటివరకు ఫారెస్ట్ అధికారులు కనీసం ఇక్కడికి రాలేదు. సంబంధిత రేంజ్ ఆఫీసర్ కూడా ఫోన్ చేసి చెప్పినాం. 9:00 ప్రాంతంలో వచ్చి చిరుతపులి ఇంతకుముందు కూడా చాలా పశువుల పైన దాడి చేసింది. అట్లా మేము కూడా ఫారెస్ట్ వాళ్ళ దగ్గర దొచ్చి కూడా తీసుకెళ్ళాము. వాళ్ళు బోన్లు కూడా పెట్టడం జరిగింది, కానీ అది బోన్లలో పడతలేదు పులి. కాబట్టి వాళ్ళు కూడా కష్టపడి ఆ పులిని బంధించాలి. తర్వాత రైతు గుడక ఇప్పుడు దాదాపు అది ఒక 30-40 విషయం గల ఒక పెద్ద ఆవు. కాబట్టి అది ఇంతకుముందు పాలిస్తుండే అసలు ఆవుకు గవర్నమెంట్ వాళ్ళు ఆర్థిక సాయం మంచిగా ఇవ్వాలని, 30,000 రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా పట్టంచేరు మండలం కర్దనూరు గ్రామంలో 6వ విడత హరితహారంలో భాగంగా 4,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిలు హాజరై మొక్కలు నాటారు. పటాన్చేరు మండలం కర్దనూరు గ్రామంలో ఒకేసారి 4,000 మొక్కలు నాటేందుకు అధికారులు నాయకులు చర్యలు చేపట్టారు. పల్లె ప్రకృతి వనంగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం అవసరమని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం అమలవుతోందని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. కర్దనూరులో ఈ కార్యక్రమం చేపట్టడం మంచి పరిణామమని కష్టపడి పనిచేస్తున్న కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావులు మాట్లాడుతూ పటాన్చెర్లో హరితహారం కార్యక్రమం జిల్లాలో ముందు వరుసలో ఉందని తెలిపారు. హరితహారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లోకల్ స్థానీయ శాసన సభ్యులు శ్రీ మహిపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, లోకల్ కర్దనూరు గ్రామ పంచాయత్ సర్పంచ్ గారికి చాలా హార్డ్ వర్క్ చేసినటువంటి
డైనమిక్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారికి, కొత్తగా వచ్చిన అడిషనల్ కలెక్టర్ గారు రాజశ్రీ గారు, మొన్న జస్ట్ 2 డేస్ బ్యాక్ నేను చెప్పాను రాజశ్రీ గారు నేను ఈ జిల్లాలో రావాలనుకుంటున్నారు కానీ ఒక పల్లె ప్రకృతి వల్ల మీరు చేయాలి మొత్తం ప్లాంట్ రావాలి. మామూలుగా ఏముంటుంది అంటే పైనుంచి ఒక కార్యం వచ్చినప్పుడు ఒక కార్యక్రమం పెట్టి ఒక ప్లాంట్ దానిలో ఉన్నట్టు వెళ్ళిపోతుంది. చెప్పను అట్లా వద్దు, మొత్తం 4000 ప్లాంట్స్ ఆ రోజు పల్లె ప్రకృతిని కంప్లీట్ కావాలని అటువంటి ఏర్పాట్లు చేస్తే నేను వస్తానని చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా ఎస్ సార్ మేము చేస్తాం, కంపల్సరీగా చేస్తాం. 4000 ప్లాంట్స్ ఒకరోజు పెట్టి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు మీ ముందు మీరు చూస్తున్నారు అలా ఇచ్చినటువంటి హామీ ఈరోజు పూర్తి చేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్ అడిషనల్ కలెక్టర్ రాజశ్రీ గారికి. అదేవిధంగా మన డిఆర్డీ వారికి, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, డిపిఓ గారికి, ఇక్కడ ఉన్న లోకల్ ఆర్డీఓ గారికి. ఈరోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అంటే మన వైపు చూస్తా ఉన్నారు. ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నా నేను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి 2014 ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని విషయాలు చూస్తా ఉంటే తెలంగాణ కోసం ముఖ్యమంత్రి గారు పోరాటం చేసినప్పుడు మేంగిట వ్యతిరేకించిన వ్యక్తుల మేంగిట ఒక వ్యక్తికి తెలంగాణ వస్తే ఏమొస్తే అనవసరంగా ఇబ్బంది అవుతామంటే, ఈరోజు తెలంగాణ వస్తే ఒక్క గుంట ఉన్న రైతుకు 5 లక్షలు ఇంటికి వస్తా ఉన్నాయి 10 రోజులలో. 100 ఎకరాలు ఉన్న రైతుకు 5 లక్షలు వస్తా ఉన్నాయి రైతు బీమా, రైతు పెట్టుబడి ఎకరాకు 10,000, పెన్షన్. ఈరోజు కాళేశ్వరంకి వెళ్లి 400 కిలోమీటర్ దూరంకి వెళ్లి ఇంటింటికి నల్ల ఇస్తా ఉన్నారు మిషన్ భగీరథ. ఇది ఆషామాషి కాదు సార్, నేను పటంజలి నియోజకవర్గంకి వెళ్లి ఎలక్షన్ బిఫోర్ 25 లక్షలు ఖర్చు పెట్టి ప్రతి గ్రామంకి వెళ్లి 2 బస్సులు కట్టించి కాళేశ్వరం పంపించి చూపించడం జరిగింది. దాన్ని భర్తించుకోవడం అంత ముఖ్యం. కాబట్టి గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రతి మొక్కను కూడా రక్షించే విధంగా ప్రతిజ్ఞ తీసుకోవాలని మేము కూడా మీకు అండగా ఉంటాము. ఎట్లా ఉపాధి హామీ పథకం ద్వారా మనకు అన్ని కూడా వాచర్ వారు పేమెంట్ వస్తుంది, ఈ ఒక్కదాన్ని చూస్తే 8,000 రూపాయల జీతం వస్తుంది ఆయన ప్రతి నెల. కాబట్టి ఒక ఫ్యామిలీని పెట్టినట్టయితే అటు నర్సరీ చూసుకుంటారు, ఈ 4,000 ప్లాంట్స్ చూసుకుంటారు, వాటానికి ఆల్రెడీ ప్రొవిజన్ ఉంది. కాబట్టి 8,000 నుంచి 10,000 రూపాయలు, ఇంకో 1,000 రూపాయలు మీరు గ్రామ పంచాయతీ ఇస్తే ఒక కుటుంబం దీని మీద బతికేటటువంటి పరిస్థితి ఉంది. ప్రతి మొక్క బతకాలి, ఎందుకంటే మొక్క బతకకపోతే ఈ కార్యక్రమాలు పెట్టుకుని కూడా వేస్ట్. మేము గతంలో కూడా ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా మనకి కౌలంపేటలో 2,220 మొక్కలు నాటారు. సీవియర్ సమ్మర్ లో కూడా డ్రౌట్ సీజన్. పటాన్చెరు మంజీర వాటర్ వర్క్స్ లో వెలిసిన పెద్దమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు 3వ రోజు ఘనంగా నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులు లేకుండానే కేవలం కమిటీ ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించారు. ప్రపంచ ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని అంతమొందించాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ యొక్క మంజీరా క్షేత్రంలో అమ్మవారు గత 50 సంవత్సరాల క్రితం స్వయంభూగా వచ్చినారు. మరి అదే బోనాల సందర్భంగా మరి గత 3 రోజుల నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు ఆఖరి రోజు, ఈరోజు పెద్దమ్మ తల్లికి ఉదయం అభిషేకము, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ యొక్క అమ్మవారి కృపతో ఈ కరోనా మహమ్మారి తొందరగా పోయి భక్తులందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ధనగనక ఉత్సవాహనాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అదేవిధంగా అమ్మవారిని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కరోనా నేపథ్యంలో భక్తులు ఎవరూ అనుమతించకుండా కేవలం దేవాలయ కమిటీ సభ్యులతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండి పాడి పంటలు సుభిక్షంగా పండాలని మనసారా అమ్మవారిని కోరుతూ జయ పెద్దమ్మతల్లి. మేడ్చల్ మున్సిపాలిటీలోని పలు ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి మాట్లాడుతూ, బోనాల ఉత్సవంలో భాగంగా మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇంద్రనగర్ కాలనీ వద్ద నల్లపోచమ్మ తల్లి ఆలయం మరియు బాలాజీనగర్లో పోచమ్మ తల్లి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని, ఎల్లవేళలా సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉంచాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆమె తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలు ప్రాంతాల్లో ఘనంగా బోనాల ఉత్సవాలు, నిబంధనలను పాటిస్తూ బోనాలు సమర్పించిన భక్తులు.
పటాన్చేరు మండలం కర్దనూరులో నిర్వహించిన హరితహారం 4000 మొక్కలు నాటిన నాయకులు అధికారులు. రామాయంపేట మండలంలో కలకలం సృష్టించిన చిరుత భయాందోళనలో తొనిగండ్ల రైతులు గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.